హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు అంటేనే నిలువెళ్ళ మోసం అంతులేని అవినీతి అబద్ధానికి ప్యాంటు షర్ట్ దొరికితే సిబిఎన్ అని చెప్పి చాలా సామర్థ్యలే ఉన్నాయి ఇక ఆయన చెప్పే ప్రతి మాటను చెప్పడానికి సిగ్గు లేకపోయినా శర లేకపోయినా ఈనటోని కానీ ఇచ్చతుండాలని ఇవన్నీ మర్చిపోయి ఈనాడు ఆ లాంటి వాళ్ళు రాసే రాతల గురించి రెగ్యులర్గా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇకపోతే మొత్తం తన రాజకీయ జీవితంలో నలభై ఐదేళ్ల చరిత్రలో పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా మరో పద్నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఆయన ట్రాక్ రికార్డు మామూలుది కాదు అట్లాంటి నేత దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏకంగా తన అంటే పా పాలనలో ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో నాలుగు సార్లు మేనిఫెస్టోను మాసం మాయం నాలుగు సార్లు మేనిఫెస్టోను మాయం చేసిన ఏకైక తగుల్బాజీ నాయకుడు ఎవడన్నా ఉన్నాడు దేశంలో అంటే చంద్రబాబు నాయుడే దీనికి స్పష్టమైన ఆధారం ఇప్పుడు మీకు చూపిస్తా నాలుగు సార్లు మేనిఫెస్టో మాయం చేసిన చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి గెలిచినా ఓడినా అదే తంతు హామీ అంటేనే అబద్ధం మోసం అని నిరూపించిన విజనరీ మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏమేమి హామీలు ఇచ్చిండో దాన్ని ఎట్లా లేపేసిండో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ ఆ వెబ్సైట్ నుంచి ఇదిగో ఇట్లా పేజ్ నాట్ ఫౌండ్ అని కనిపించిన చిత్రాలు చూసి కదా మొన్నటికి మొన్న యువగలం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో చే రిలీజ్ చేసి దాన్ని కూడా మాయం చేసిన చరిత్ర ఒక చంద్రబాబుకే దక్కుతుందనమాట ఇకపోతే ఆయన తొంభై తొమ్మిదిలో ఇచ్చిన హామీలు ఎట్లాంటివి ఏంటివి అన్నది ఒకసారి చూద్దాం చంద్రబాబు పాపాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉదంతం నాటి నుంచే మేనిఫెస్టో మాయం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్కు వెనుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పనిచేశారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి టీడీపీ ఓటమి అంచనా ఉందని తెలుసుకుని మేనిఫెస్టో మాయజాలానికి తెరలేపాడు అప్పటికి ఏపీ జనాభా ఆరు కోట్లుంటే కోటి మందికి స్వయం సహాయక సభ్యులుగా ఉపాధి కల్పిస్తానని భారీ మోసానికి తెరలేపాడు ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పాడు కానీ ఒక్క ఇల్లు కట్టలేదు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు దారిద్య రేఖకు దిగువన ఉన్న నలభై లక్షల మంది పేద కుటుంబాలను ధనవంతులుగా చేస్తానని హామీ ఇచ్చాడు ఇప్పుడు కూడా పూర్ టు రిచ్ అంటూ కొడుతున్నాడు పట్టణ ప్రాంత మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నాడు ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా అంటున్నాడు ఐదేళ్లలో పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తానన్నాడు కానీ రెండు వేల నాలుగు వరకు ఇండ్లన్నీ అధికారంలో ఉన్నాయి కానీ రెండు వేల నాలుగు వరకు ఇండ్లన్నీ అంధకారంలో ఉన్నాయి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పాడు కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు కరువు కాడకాలు వచ్చినా కనీసం పట్టించుకోలేదు ఇలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేనిఫెస్టో అనేక హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేశాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఈ పచ్చళ్ళ పత్రికలో వచ్చిన రైటింగ్ అనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున ఈ ఫోటో ఉంటుంది కావాలంటే రికార్డ్స్ ఎత్తుకోండి ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల ఇల్లు సబ్సిడీ బియ్యం కొనసాగింపు పట్టణ ప్రాంత మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు దారిద్ర్య నిర్మూలనకు ప్రత్యేక విభాగం దేశం మేనిఫెస్టోలో హామీలు అప్పట్లో ఎర్ర నాయుడు దేవేంద్ర గౌడు వడ్డే శోభానాధీశ్వరరావు తర్వాత రామచంద్రయ్య చంద్రబాబు ఎంత చిక్కగానే అవుతున్నాడు చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేస్తున్న చంద్రబాబు అక్రమాలకు ఊతం ఇట్లాంటి లుచ్చారాతలు రాసినందుకు రామోజీరావుకు దక్కిన నజరాన ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన చంద్రబాబు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు ఈనాడు రామోజీరావుకు రంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఎకరాలను తక్కువ ధరకే దారాదత్తం చేశాడు తన సొంత సామాజిక వర్గం పెద్ద మనుషులకు ఇష్టానుసారంగా భూములు కట్టబెట్టారు సినీ పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకుని అయిన వారికి అగ్గోకే భూములు రాసిచ్చారు కె రాఘవేంద్రరావు అశ్వినిదత్ రామానాయుడు ఇందులో ముఖ్యులు ఈ కొంతమంది పేర్లు మర్చిపోయారు అనమాట జయబేరి మురళీమోహన్ ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు హెరిటేజ్ సంస్థను స్థాపించి అనధికాలంలోనే లాభాలు నడిచేలా చేశాడు చంద్రబాబు కింద పనిచేసే మంత్రులంతా తెలుగు రాష్ట్రం మీద పడి వనరులన్నీ దోచేశారు ఇసుక మద్యం గనులు ఇలా అన్ని రంగాల్లో అవినీతికి తెరవేపారు పచ్చముట అంతా నాలుగు తరాలు కూర్చుని తినే సంపదను ఆర్జించారు ప్రజలపై అధిక ఛార్జీలు మోపారు రవాణా రవాణా విద్యుత్ నిత్యావసర ధరల ధరలు పెంచి పేదల రక్తం తాగారు విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా చేసిన రైతుల్ని కాల్చి చంపారు గుర్రాలతో తొక్కించారు అన్ని జిల్లాల్లో రౌడీలను పెంచి పోషించాడు పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఒక నియంత్రణ పరిపాలించాడు దీంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు సో ఇది కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మేనిఫెస్టోలోకి పోసిన గనుడు చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాడు ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపిస్తాడు నేను తప్పితే ఇంకెవ్వడు రాష్ట్రాన్ని బాగు చేయలేడని ఈయన చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజలు క్యాలీఫ్లవర్లు పెట్టుకొని వినాలి సో ఇది చంద్రబాబు దుర్మార్గం అనమాట ఇంకా చాలా ఉంది చెప్పుకునేది మిగతా వీడియోలో ఈయన చేసిన పాపాలు పంతొమ్మిది వందల తొం తొంభై ఐదులో అధికారం చేపట్టిన నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ను ఎట్లా మోసం చేసింది అన్నది స్టోరీలో వారీగా ఈ రెండు రోజులు గట్టిగా కొట్టేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరే మీడియా నేను మికెవియర్ థ్యాంక్ యూ